రంగారెడ్డి జిల్లా జిన్నారంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సారు వర్ధంతి సందర్భంగా ఈరోజు జిన్నారం మండల కేంద్రంలో ఈ కార్యక్రమం జరపడం జరిగింది. జయశంకర్ సారు మరి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడంలో ముఖ్య కార్యకర్త. అట్లాగే తెలంగాణను ఆంధ్రను కలపడంలో కూడా ఆయన ఒక విద్యార్థి దశ నుండి ఇది ఒక అన్యాయము, తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది, ఆంధ్రులు బాగా తెలివైన ఇక్కడ ఉన్న నీళ్లను నిధులను ఉద్యోగాలను దోచుకపోతారని అప్పుడే చెప్పడం జరిగింది. అదేవిధంగా 60 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో మరి ఆయన పోరాటం చేసి ఎంతో మంది కవులు కళాకారులను మరి ప్రొఫెసర్లను కదిలించడం జరిగింది. ప్రజలను కూడా చైతన్యవంతం చేసి తెలంగాణ నీళ్లను దోచుకపోతున్నారు, నిధులను దోచుకపోతున్నారు, ఉద్యోగాలు దోచుకపోతున్నారు, అన్యాయం జరిగిందని చెప్పేసి వేలెత్తి చూపిన వ్యక్తి జయశంకర్ సార్. జయశంకర్ సార్ స్ఫూర్తి వల్లనే ఇలా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. మరి ఇది కేసీఆర్ కు వెన్ను దన్నుగా ఉండి మరి ఏ దాంట్లో ఎన్ని అన్యాయాలు జరిగినో చెప్పిన వ్యక్తి జయశంకర్ సార్. జయశంకర్ సారే మన తెలంగాణకు వెన్నుముక్క. అలాంటి జయశంకర్ సార్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. మనకి ఏ విధంగా అన్యాయం జరిగింది, ఈ ఆంధ్ర నాయకులు, ఆంధ్ర పరిపాలన నాయకులు ఏ విధంగా మనకు అన్యాయం చేసారో స్పష్టంగా ప్రజలకు చెప్పి చైతన్యం చేసిన వ్యక్తి జయశంకర్ సార్. జయశంకర్ సార్ స్ఫూర్తి ద్వారానే ఇలా కేసీఆర్ గారు మరి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి మరి తీసుకొని ప్రజలను చైతన్యవంతం చేసిండు. జయశంకర్ సార్ ఒక మాట చెప్పేవాడు. జయశంకర్ సార్ ఏమనేవాడంటే, చాలా మంది నాయకులను చూసిన, చాలా మందితో నేను తిరిగిన, ఉద్యమం చేసిన, కానీ కేసీఆర్ లాంటి నాయకుడు, కేసీఆర్ నాయకుడు మాట్లాడితే మరి ప్రజలు డైరెక్ట్ గా రిసీవ్ చేసుకుని ప్రజల గుండెలకు అతుకునే విధంగా మాట్లాడే శక్తి ఉన్నది కేసీఆర్ తోనే. ఒకవేళ తెలంగాణ వస్తే అది కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని చెప్పిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. నిజంగా ఆయన కలలు కన్న తెలంగాణ సాధ్యమైంది. అది జయశంకర్ సార్ చెప్పినట్టుగా కేసీఆర్ ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో చాలా మంది చెప్పేవాళ్ళు తెలంగాణ వస్తే ఏమొస్తుందని. తెలంగాణ వస్తే ఈరోజు మేము చాలా డెవలప్మెంట్ అవుతున్నాం, మా రోడ్లు వచ్చినాయి, అట్లాగే మాకు 200 పింఛన్ నుండి 1000 రూపాయల పింఛని, 1500 పింఛని, అట్లాగే నిధులు, ఇక్కడ మిషన్ కాకతీయ అయితేనేమి, మిషన్ భగీరథ అయితేనేమి, ఇలా ప్రతి ఇంటింటికి నీళ్లు, మా చెరువులు కాకతీయ రాజులు పరిపాలించిన చెరువులు ఈరోజు మేమందరం కూడా బాగు చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే మా గొల్ల కుర్మలకు మేకలు గొర్రు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మా ముద్రాజులకు మరి చేపలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో కార్యక్రమాలు ఇలా రైతులకు ఒక పంటకు 4000 రూపాయలు ప్రకటించింది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం భారతదేశంలో రైతును పట్టించుకున్న పాపాన ఓలే, కానీ కేసీఆర్ గారు మరి 4000 రూపాయలు ఒక ఎకరాకు 4000 రూపాయలు ప్రకటించి నిజంగా రైతుల ఉదయాలను ఇలా అద్దుకున్నాడు. రైతుల యొక్క బాధలు తెలుసుకున్న వ్యక్తి, కష్ట సుఖాలు తెలుసుకున్న వ్యక్తి కాబట్టి ఇలా ప్రజలను సంపండ తెలంగాణ సంపండ వర్గాలను కలుపుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా కేసీఆర్ గారు పోతున్నారు. దీనికి స్ఫూర్తి అంత స్ఫూర్తిదాత అంతా కూడా జయశంకర్ సార్. జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం ఉన్నంతసేపు ఆయనను మేమందరం కూడా గుండెలకు అద్దుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ.